నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక స్థితులపైనే ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా అందులో భాగంగానే ఇప్పటికే ఈ నెల రోజుల గ్యాప్లోనే 2 సార్లు ఆయన ఢిల్లీ వెళ్ళడం జరిగింది. తాజాగా మరి నిన్న కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్ళి అమిత్ షాను కావచ్చు, అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి మరి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, అలాగే మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం ఆర్థికంగా ఎంత దెబ్బతిన్నది, మరి నిర్వహణ ఎంత తక్కువగా ఉంది అన్న విషయాలన్నీ కూడా చర్చించారు. అలాగే రాష్ట్ర అభివృద్ధికి కూడా సహాయం చేయవలసిందిగా కోరినట్టు వార్తలు అయితే వస్తున్నాయి. మరి ప్రధానంగా ఆయన అయితే పోలవరం అమరావతిపై ఫోకస్ చేసిన నేపథ్యంలో మరి అమిత్ షా గారిని కావచ్చు, మరి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కావచ్చు, ఆయన ఎంతమేర బడ్జెట్ అడగడం జరిగింది, మరి అవన్నీ సఫలీకృతం అయ్యే అవకాశం ఉందా, ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 40 రోజులు అవుతుంది. ఈ 40 రోజుల గ్యాప్లోనే ఆయన 2 సార్లు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. మొన్న వెళ్ళినప్పుడు కూడా 100 కోట్ల బడ్జెట్ కావాలి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని ఆయన అడగడం, అది ఎంతో చర్చనీయాంశం అవడం కూడా మనం చూసాము. ఇప్పుడు ప్రధానంగా మరి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో మరి రాష్ట్రానికి కావాల్సిన ఆర్థిక స్థితిగతులు వివరించి ఆర్థిక పురోగతి కోసం కొన్ని నిధులు కూడా ఆయన అడిగినట్టు తెలిసింది. మరి ఈ బడ్జెట్లో మరి ఆంధ్రప్రదేశ్కి ఎంత మేర నిధులు కేటాయించే అవకాశం ఉందంటారు? ప్రధానంగా ఏ అంశాలను కేంద్రం పరిగణలోకి తీసుకోవచ్చు అంటారు, ఏం చెప్తారు? ఇప్పుడు 100% అమ్మా. ఇప్పుడు సాధారణంగా ఇటువంటి కూటమి ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు, ఈవెన్ గతంలో యూపీఐ కానీ లేకపోతే ఇటు ఎన్డీఏ కానీ, ఇప్పుడు యూపీఐ అన్నది ఇప్పుడు ఇండియాగా మార్చుకున్నారు కదా వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. సో నేను చెన్నై పాలిటిక్స్ కూడా చూశాను నేను. సో అప్పట్లో కరుణానిధి గారు ఇంపార్టెంట్ ఏదైతే ఒక పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బలాడి బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నాడు ఆయన. ఇది టెలికమ్యూనికేషన్స్ కానీ, లేకపోతే ఫైనాన్స్ మినిస్ట్రీ కానీ, ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ కానీ, సో ఇండస్ట్రీస్ అని ఇలా ఏదైతే బాగా పెద్ద పెద్ద మినిస్ట్రీస్ ఉన్నాయో, ఎక్కువ ఆదాయ వనరులు ఎక్కువ ఉంటాయో, సో అటువంటివన్నీ తీసుకున్నారు. ఇక్కడ బాబు గారి యొక్క ఎజెండా, బాబు గారి యొక్క డిమాండ్ ఏంటంటే ఓన్లీ రాష్ట్ర శ్రేయస్సు. రాష్ట్రాన్ని ఏ విధంగా వీళ్ళ సర్వనాశనం చేసేసారు కాబట్టి మళ్ళీ ఏ విధంగా దీన్ని గాడిలో పెట్టాలి, సో దానికి సంబంధించిన దాని మీద ఆయన ఫోకస్ ఉంది. ఎంతసేపు ఈ పోలవరాన్ని ఎలా కంప్లీట్ చేయాలి, పెండింగ్ ప్రాజెక్ట్ని ఎలా కంప్లీట్ చేయాలి, అలాగే అమరావతిని ఎంత త్వరితగతిని చేయాలి, అలాగే మనం కేంద్ర సంస్థలు కానీ, అలాగే కొన్ని ఎంఎన్సీ సంస్థలు కానీ ఏ విధంగా అమరావతికి తెచ్చుకోవాలి, అలాగే కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ తెచ్చుకోవాలి, ఈ విధమైన దాని మీదే ఆయన ఫోకస్ పెడుతున్నారు. కానీ ఆయన స్వప్రయోజనాల కోసమో, ఆయన స్వార్థం కోసమో, లేకపోతే వాళ్ళకి ఏదో నచ్చిన పోర్ట్ఫోలియోస్ కోసమో, మంత్రి పదవుల కోసమో ఆయన ఏమి లాబింగ్ చేయట్లే. ఎంతసేపు ఏంటంటే రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర శ్రేయసే ఆయన అజెండా. సో దాని విధానంగానే వెళ్తున్నారు కాబట్టి అసలు అక్కడ చూసిన కేంద్ర మంత్రులు కూడా ఆశ్చర్యపోతున్నారంట, అసలు ఈ వయసులో ఈ స్పీడ్ ఏంటి, వచ్చినప్పుడల్లా ఎన్ని మీటింగ్స్ ఏంటి, ఇన్ని డిమాండ్స్ ఏంటి, సో ఇంత వర్క్ ఎలా చేస్తున్నాడు ఈ వయసులో అని చెప్పి. సో ఏంటంటే ఆయన ఒక విధంగా గిఫ్ట్ అమ్మ, దాన్ని మన ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో, మన ఆంధ్రులు ఉన్నారో, దాన్ని కాపాడుకోలేకపోయారు. అంతకుముందేమో కాంగ్రెస్కి 10 ఏళ్ళు ఇచ్చి వేస్ట్ చేసుకున్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు ఇచ్చి వేస్ట్ చేసుకున్నారు. కానీ అసలు నిజంగా ఆయనే ఇప్పటి వరకు కొనసాగుంటే డెఫినెట్గా ఏదైతే మనం సింగపూర్ అంటున్నామో, లేకపోతే ఏదైతే మనం స్విట్జర్లాండ్ అనుకుంటున్నామో, అది నిజంగానే మన కళ నెరవేరేది. ఈ రోజున స్థితిగతులు కానీ, రాష్ట్ర బాగోగులు కానీ అన్నీ కూడా మారిపోయి విపరీతమైన సంపద సృష్టించేవాడు ఆయన, విపరీతంగానే ఎంప్లాయ్మెంట్ వచ్చేది. సో ప్రజల యొక్క స్థితిగతులు కానీ, వాళ్ళ ఆర్థిక స్వావలంబన కానీ చాలా డిఫరెంట్గా ఉండేది. సో కర్మకాలి ఈ దుర్మార్గుని నమ్మారు. ఈ దుర్మార్గుడు ఏ విధంగా చేశాడు, అన్ని వ్యవస్థలని ఎలా భ్రష్టు పట్టించాడు, సో ప్రతి దాంట్లో కూడా ఏ విధంగా దోపిడీ చేశారన్నది మనం రోజుకు ఒక శ్వేతపత్రంలో చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు సీతారామన్ గారిని కలిసినా, అమిత్ షాను కలిసినా, మిగతా మంత్రులను ఎవరిని కలిసినా కూడా ఆయన యొక్క మెయిన్ అజెండా
రాష్ట్రం గురించి, రాష్ట్ర బాగ్ గురించి. మీరన్నట్టు గతంలో చంద్రబాబు గారికి ప్రధానమంత్రి ఆఫర్ వచ్చినా కూడా నాకు రాష్ట్రమే ముఖ్యమని చెప్పి ఆయన రాష్ట్రం కోసమే పనిచేసిన పరిస్థితి. మరి ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగా ఆలోచిస్తారో మనందరికి అప్పుడే తెలుసు. సో ఈసారి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆయన సవాల్గా తీసుకున్నారు. ఎందుకంటే గతంలో స్టార్ట్ చేసిన అమరావతి పోలవరం ఆగిపోవడం కూడా ఆయన చాలా బాధపడ్డారు. శ్వేతపత్రాలు విడుదల చేసే టైంలో కూడా బాధపడ్డారు, మనం చూసాము. సో ఈసారి ఆ మెయిన్ ఆ రెండు కూడా మెయిన్ ఎజెండాగా పెట్టుకున్నారు. ఎందుకంటే పోలవరం పూర్తి చేస్తే చాలా మంది రైతులకు ఉపయోగం, అలాగే రాష్ట్రానికి అమరావతి కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే రాజధాని లేక. సో ఈ చంద్రబాబు గారు మరి ఈ 5 ఏళ్లలో ఈ 2 పూర్తి చేస్తారంటారా? ఇప్పటి వరకు కలల కన్నా సీమాంధ్రుల కళ నెరవేరుతుందంటారా ఈ 5 ఏళ్లలో? ఏం చెప్తారు? డెఫినెట్గా చేస్తారమ్మా. ఆయనకున్న ఆయన అపర భగీరథుడు ఆయన. సో ఆయన పట్టువదన విక్రమార్కుడు ఆయన, డెఫినెట్గా చేస్తారు. రెండోది కూడా చూసారా, నేను కూడా చాలా డిబేట్లో చెప్పాను. ఎందుకంటే నాకున్న ఇండస్ట్రియల్ కాంటాక్ట్స్ కానీ, నాకున్న బిజినెస్ వ్యవహారాల్లో కూడా అదే మాట ఆయన కూడా పదే పదే చెబుతున్నారు బాబు గారు. ఏదైతే 2014లో ఆయన రాగానే సన్ రైజింగ్ స్టేట్ అని ఒక ఇది పెట్టి, సో ఏ విధంగా పెట్టుబడులు వెల్లువెత్తిని, ఏ విధంగా పారిశ్రామికవేత్తలు కానీ ఇటు రకరకాలుగా విదేశాల నుంచి కూడా ఎంతమంది ఇన్వెస్ట్ చేయడానికి వచ్చారు, మొగ్గు చూపారు మనం చూసాం. ఈ రోజున పదే పదే నేను ఏదైతే ప్రతి డిబేట్లో చెబుతున్నారు అదే మాట ఆయన చెబుతున్నారు. ఇప్పటికీ కొంతమంది పారిశ్రామికవేత్తల్లో, ఇప్పటికీ కొంతమంది ఇన్వెస్టర్లో ఈ భూతం ఇంకా బతికే ఉంది, ఈ భూతం ఎప్పటికైనా మళ్ళీ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తుందేమో అనే భయం దానిలో ఉన్నారు. సో అంటే ఇప్పటికీ కూడా చాలామంది వెనకడుగే వేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఒక పిలిపి ఇవ్వగానే ఏదైతే 2014-19 ఉన్న మూమెంటు, ఆ వైబ్రేషన్స్ కానీ ఇప్పుడు లేవు. అదే మాటని ఆయన కూడా చెబుతూ ఉన్నారు. అంటే ఆయనకి ఎంత బాధతో చెబుతున్నారు, ఆయన ఏ విధంగా వీళ్ళని మెప్పించాలి, ఏ విధంగా వీళ్ళని తీసుకురావాలి, ఏ విధంగా కన్విన్స్ చేయాలనే ఆ బాధ, ఆ యొక్క కష్టం ఆయన మాటల్లో తెలుస్తూ ఉంది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోకండి, ఒక దుర్మార్గుడిని గద్దెక్కిస్తే, ఒక దుర్మార్గుడు పాలిటిక్స్లోకి వస్తే, ఒక దుర్మార్గుడు వెనకాల వర్గం పేరు చెప్పి లేకపోతే మతం పేరు చెప్పి కొంతమంది ఆ దుర్మార్గుడు వెనకతో వెళ్తే, ఆ తర్వాత భవిష్యత్తులో ఆ రాష్ట్రానికి ఎటువంటి గతి పడుతుంది, ఆ రాష్ట్రం తిరిగి మళ్ళీ గాడిని పడాలంటే, అభివృద్ధి బాటను ప్రయాణించాలంటే ఎంత కష్టతరం అన్నది ఈ రోజున పదే పదే బాబు గారి మాటల్లో మనం చూస్తున్నాం. ఇప్పటికీ చాలామంది మదిలో, ఇప్పటికీ చాలామంది మనసుల్లో అదే భయం, అదే ఆందోళన, అదే ఒక డౌట్, ఏమో ఈ భూతం ఇంకా రాష్ట్రం విడిచిపోలేదు, ఏమో రేపేమవుతుందో, ఈ 5 ఏళ్ల తర్వాత ఈ ప్రజలు ఏం చేస్తారో అనే భయం ఇంకా కూడా ఇన్వెస్టర్లో ఉంది, ఆ ఇండస్ట్రీస్లో కూడా ఉంది. సో దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఏం చెప్పాలంటే, ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయం, ఓకే మంచి నిర్ణయం తీసుకున్నారు, అతను పక్కన పెట్టారు, ఏదైతే కూటమి ఉందో కూటమికి అధికారం ఇచ్చారు, బట్ ఫ్యూచర్లో కూడా ఆ వ్యక్తిని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ వ్యక్తికి అధికారం అందని దాఖలా చేస్తేనే రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రానికి ఒక మంచి మార్గం దొరుకుతుంది, భావితరాలకి ఒక మంచి పునాది వేసిన వాళ్ళు అవుతాం. లేదంటే ఈ ప్రజలు ఏదో ఇంకా 40% ఉందని అతను విర్రవీగుతున్నాడు, ఇంకా కొంతమంది ఈ కులం కంపులోనో లేకపోతే ఇంకా ఈ మతం మత్తులోనో ఇంకా ఈ వర్గం పిచ్చిలోనో ఇంకా అతని వెంటకాల పరిగెడుతున్నారు. వీళ్ళందరూ కూడా మార్పు చెంది టోటల్గా అతన్ని రాజకీయంగా సమాధి చేసేసాము, మేము మీకు భరోసా ఇస్తున్నాము, మీరు రండి పెట్టుబడులు పెట్టండి, మీరు రండి కంపెనీలు తీసుకురండి, మేము మీకు మాట ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కాదు మాట ఇచ్చేది, ప్రజలుగా ఆంధ్ర ప్రజలుగా మేమందరం ఒక తాటి మీకు వచ్చాం. ఎస్, అతను చేసిన దుర్మార్గాల్ని శ్వేతపత్రాల ద్వారా తెలుసుకున్నాం, ఇవన్నీ తెలిసిన తర్వాత ఇంక మేము అతనికి ఎందుకు అధికారం ఇస్తామని చెప్పి వీళ్ళు ఒక ప్రామిసరీ నోటు రాసిస్తే ఎలాగైతే ఎదుటివాడు మన మీద నమ్మి డబ్బులు ఇస్తాడో ఆ విధంగా ఒక అథెంటిక్గా ఒక కాంక్రీట్గా ఒక ప్రామిస్ చేస్తే, ఒక లేకపోతే ఒక ప్రెస్ ఒక మీట్ పెట్టి దాంట్లో ఒక బహిరంగంగా ఒక ప్రకటిస్తే, యావత్ ఆంధ్ర ప్రజానీకం తరపున మేము మాట ఇస్తున్నామని చెప్పి ప్రజలందరూ ఒక మాట ఇస్తే, అప్పుడు ధైర్యంగా ఇన్వెస్టర్లు, ధైర్యంగా ఇండస్ట్రీస్టులు రావడానికి ఛాన్స్ ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా అదే డిలమాలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు బాబుగారు చేయవలసిన పని బాబుగారు చేస్తున్నారు, కానీ ప్రజలు చేయవలసిన పని ప్రజలు చేయాలి.
వీళ్ళని ఎక్కడా కూడా ఎంకరేజ్ చేయకుండా, వీళ్ళకి తందాంతాన్ని అనకుండా, వీళ్ళు ఇంకా పట్టుమని ఈరోజు కరెక్ట్గా 35 రోజులు అమ్మ బాబు గారు ప్రమాణ స్వీకారం చేసి 35 రోజులు. సో అప్పుడే సోషల్ మీడియాలో ఎంత దుష్ప్రచారం చేస్తున్నారు, ప్రతిదానికి కోడిగుడ్డుకి ఈకలు లాగినట్టుగా ఎంత యాగి చేస్తున్నారో మనం చూస్తున్నాం. సో వాళ్ళ బతుకులే అంత, ఎలాగైనా సరే మళ్ళీ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలి, రాష్ట్ర ప్రజల్ని మభ్య పెట్టాలి, ఏదో విధంగా మళ్ళీ రాష్ట్ర ప్రజల యొక్క మన్నన పొందాలి, వాళ్ళని మభ్య పెట్టి మాయ చేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి. ఆల్రెడీ ఇప్పుడే ఇంకా పురిటి నొప్పులు కూడా తగ్గలేదు పుట్టి తల్లికి. సో అప్పుడే వీళ్ళ యొక్క అరాచకమైన నీచమైన నికృష్టమైన రాజకీయ అరంగేట్రానికి వీళ్ళు అప్పుడే పునాది వేసేసుకున్నారు, అప్పుడే ప్రోపగండ కూడా మొదలెట్టారు. సో ఇది కేవలం ప్రజాప్రభుత్వం కాబట్టి, ప్రజలు న్యాయ నిర్ణేతలు కాబట్టి, ప్రజలు బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఏమైనా గట్టిగా ఒక స్టేట్మెంట్ ఇస్తే ఈ ఇన్వెస్టర్లకి లేకపోతే ఇండస్ట్రియలిస్టులకి ఒక భరోసా కలిగి నమ్మకం కలిగి. సో ప్రజలు పూర్తిగా మార్పు చెందారు, 40% కాదు కదా 4% కూడా అక్కడ లేదు అనే భావన కలిగిన రోజునే ఇంకా మీకు నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వస్తాయి, నెంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు మొత్తం గేమ్ అంతా కూడా ప్రజల చేతిలో ఉంది. ఇప్పుడు బాల్ వాళ్ళ కోర్టులో ఉంది, వాళ్ళు దాన్ని ఎటుగా గోలుగా మార్చుకుంటారా లేకపోతే దాన్ని వాళ్ళ ముఖాన్నే వాళ్ళ ఆ బాల్తోటి వాళ్ళు గాయపరుచుకుంటారు అనేది ఇంక ప్రజల చేతిలో ఉంది. దట్ ఈస్ లెఫ్ట్ టు పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆల్ ద బెస్ట్ ఆంధ్ర. రైట్, థ్యాంక్ యూ. నమస్తే అమ్మ.